తొమ్మిదో తరగతి ఉపవాచకంలోని ఇప్పుడు మనము పదమూడవ కథ చదవండి ఆనందించండిలో ఒళ్ళెరగని నిద్ర ఈ కథను రమేష్ గారు రచించారు ఒళ్ళెరగని నిద్ర పేటలో పదో తరగతి దాకా చదివిన నేను పై చదువుకి పట్నంలో చేరిన కొత్త చదువులు కొత్త సావాసాలతో పట్నం బతుకు భలే సందడిగా ఉనింది నాకు ఆ సందట్లో పడి రెండు మూడు నెలలు కొకతూరి గోడాపేటకు పొయ్యేది ముగిచ్చేశాను నేను జల్లల దొరువుకైతే ఏడాది పైనే అయింది చేసి పట్నానికి పేటకి నడాన శానా దూరం అంటే అది లేదు తెల్లారి సర్దికూటేళ్లకి పట్నంలో ఇడ్లీలో ఇడియాపాలో తిని రైలెక్కితే పొద్దు నన్నెత్తికి రాకముందే కూటికి పేటకి చేరవచ్చు పొగులు పొద్దుస్త చదువులు సావాసాలు సినిమాలు షికార్లలో పడి మునిగిపోయినా పొద్దుపోయినాక ఏ సగం రాత్రిలోనూ పుస్తకం మడిచి పడకెక్కినప్పుడు ప్రళయ కావేరి ప్రళయాల కావేటి పల్లెలు పల్లెలో ఆడిన ఆటలు పాడిన పాటలు గుర్తొచ్చి నాకు తెలియకుండానే నా కళ్ళు తడిస్తుండేవి ఒక ఆదివారం నాడు భార్య పొద్దెక్కిన బద్ధకంగా పడక మీదనే ఉండాను ఇంకా ఉండవా ఉండావా ఉరుకుపోదాం అంటూ వచ్చినాడు శేషన్న శేషన్న పేటలో మా ఇంటికి రెండేళ్ళ అవతల ఉంటాడు మంచికి చెబ్బరికి మా ఇంట్లో వాళ్ళకి శేషన్నే చేదోడు వాదోడు శేషన్న గొంతుని నేను కళ్ళు తెరిసి ఇప్పుడు నా అని అడిగినాను నేను ఇప్పుడే వచ్చినాను కానీ నువ్వు లేచి మొహం కడుగు ఇంకొక గంటలో నూట మూడు ఉండది దాంట్లో ఎక్కిపోదాము అన్నాడు శేషన్న శేషన్న ఆంత్రం చూసి నాకు సందేహం వచ్చింది ఏమైంది శేషన్న దేనికంతా ఉభద్రంగా వచ్చి బయలుదేరమంటున్నావు అని అడిగినాను మీ తాతకి ఒళ్ళు బాగాలేదబ్బయ్య నిన్ను చూడాలని కలవరిస్తుండాడు నిదానంగా చెప్పినాడు శేషన్న ఆ మాటతో నా నెత్తిన పిడుగుపడినట్టు అయింది ఆద్రాబాద్రా పైకి పోసుకొని బయలుదేరినాను బస్ ఎక్కినాక తాతకి ఎప్పటి నుంచి బాగాలేదని అడిగినాను మీ తాతకి పేటలో ఉండేదే ఇష్టం లేదబ్బయ్య మీ పోరు పడలేక పేటకి వచ్చి నట్టున్నాడు ఆయనకి ఊరి మీద దిగులు ఆ గుబులు మళ్ళినప్పుడల్లా కంటి నిండా నిద్రపోయేదే లేదు కడుపు నిండా తిండి తినేదే లేదు ఆ పిటికి మీ అమ్మ చెప్పికి మీ అమ్మకి చెప్పి చూసిన ఆయన్ని నెలకొక దూరన్నా ఊరికి పంపిమని పోతే మళ్ళీ రాడని ఆయమ్మ దిగులు ఈయనకి మనోయాద పట్టినట్టుండది మొన్నటి నుంచి మూసిన కొని తెరవకుండా పుణ్కొని అప్పుడప్పుడు నేను కలవరిస్తూ ఉండాడు చెప్పినాడు శేషన్న బస్సులో పలసంగా ఉండారు జనం కొందరు లోకపురాణాలు మాట్లాడుకుంటూ ఉంటే కొందరు చెనక్కాయలు బటానాలు తింటూ ఉండారు శేషణతో పాటు మంది తోగతా ఉండారు బస్సు కార్నాడు దగ్గర కుశస్థలి వంతుని దాటుతూ ఉండేది ఏడాదికి కీనక జల్లల దొరువులో జరిగిన మందల గుర్తుకు వచ్చింది ఎంకన్నా మనవడికి ముడిసినట్టు ఉండాదే పిలగాడు అయినాడు మూతి మీద మేసం గట్టు మలస్తా ఉండాది ఏడా పిల్లల్ని చూడకూడదా నవ్వత అడిగాడు ఆదిరెడ్డి నాడు ఆదిరెడ్డి ఇది మనగాలం కాదా అదయ్య మూతి మీద మేసం మొలవకే తాలికే పెళ్లి చేసేదానికి తాత కూడా నవ్వుతానే బుదిలిచ్చినాడు తాత నేను కలిసి కయ్యల్లోకి పోయి వస్తూ ఉంటాము పైరు ఎన్ను తీసి కర్ర వంగతూ ఉండదు వడ్ల గింజలు పాలబడతా ఉండాయి కయ్యలన్నీ తిరిగి చూసి ఇంటి మొహం పట్టేప్పటికీ మాపిటేలయ్యింది ఇంటికొస్తానే దెబ్బగుబా రెండు సొంబులు నీళ్లు పోసుకొని పటాల ముందు దీపం పెట్టి పొయ్యి మీద ఎసరు పెట్టినాడు తాత మసక మసక చీకట్లో గణగణమండే పొయ్యి మంట ఎన్నో ఆలోచనలను రేపుతా ఉండాది ఈ పొద్దు గోగాకు పచ్చడి మజ్జిగ నీళ్లే గతి నీకు అన్నాడు తాత తాతని ఆ పరిస్థితిలో చూస్తూ ఉంటే బాధగా ఉండాది ప్రళయ కావేట్లో ఎన్నడెరగనట్టు వచ్చిన ఎలవల్లకి అవ్వ చచ్చిపోయింది ఎల్లవల్లప్పుడు ఊళ్ళోనే ఉండిన అంతకు ముందనే మా మామ మల్లంలో కాపురం పెట్టేసినాడు తాత ఎంత మొత్తుకున్నా వినకుండా ఆ నెలకి వెనక ఆ రేటమ్మ కయ్యలని అమ్ముకొని పోయినాడు కసువుకి అగపాట్లని పశువుల్ని కూడా అమ్మేసినాడు తాతకిప్పుడు మా అమ్మకి పసుపు కుంకుమ కింద ఇచ్చిన బాడవసేను రెండెకరాలు కాడెద్దులు కర్రావే మిగిలాయి తాత ఎన్నాళ్ళెట్టీతులు కాల్చుకుంటావు కంటి సూపు కూడా సదరంగా లేదంటివి నా మాటిని పోదాం రా తాత అన్నాను మీ మామ కూడా మల్లానికి రమ్మని సతపూరినాడు ఇప్పుడు నువ్వు పేటకు రమ్మని పిలుస్తుండవు పేటకొచ్చి కూతురింట్లో ఉండేది మతింపుగా బ ఉండదయా ఈ ప్రళయ కావేట్లో పుట్టినాను ఈ కట్టిని ఏడ్నే పోనియండి చెప్పినాడు తాత మాకు మటుకు ఇంకెవరుండారు చెప్పు తాత నేను కూడా ఇంకొక రెండు నెలలే పేటలో ఉండబోయేది అనేక పైస దూకి పట్టం పోబోతుండాను నువ్వన్నా పేటలో ఉంటే అమ్మోళ్ళకు తోడుగా ఉంటావు ఇక్కడ ఉండి చేసేది ఏముండది బాడవసిన ఎట్ట కోరికే ఇచ్చుండవు ఇల్లు వాకిళ్ళు సుబ్బతాతోళ్ళు చూసుకుంటారు నెలకు ఒక తూరో రెండు తూర్లో వచ్చి నాలుగు దినాలుండి పోతా ఉండు నీ కోసరం కాదు తాత మా కోసరం రా బతిమలాడ్డాను తాత మెత్తబడినాడు నాతో బయలుదేరడానికి ఒప్పుకున్నాడు తెల్లారి లేసి సుబ్బతాతని నల్లబావని పిలిపించి పేటకు పోతుండానని చెప్పి ఎద్దల నల్లబావకి కర్రావుని సుబ్బతాతకి అప్పచెప్పినాడు మందలు తెలిసిన వసంతకు మా ఇంటికి వచ్చింది తాత ఎద్దల దగ్గరికి పోయి ఓటి గంగడోలు గీరినాడు కర్రావు మెడ కావలించుకున్నాడు కర్రావు దూడ రంగాన్ని ముద్దు పెట్టుకున్నాడు పరటింట్లో పటాలకు ముక్కినాడు బోసిపోయిన బొట్టల్ని తవిడి తవిడి చూసుకున్నాడు తాత పేటకు పోతుండాడని తెలిసి ఊళ్ళో వాళ్ళకు మంది వచ్చినారు అందరికీ పొయ్యొస్తానని చెప్పి బయలుదేరినాడు ఎప్పుడు లోడే మాట్లాడే తా సుబ్బతాత మూగి మొద్దైనాడు వసంతక్క కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ చెనక్కాయలు పోసిన గుడ్డ సంచిని తాత చేతికి ఇచ్చింది తాత వాకిలికి బేగం వేసి బేగం చేతులు వసంతక్కకి ఇచ్చినాడు నల్ల బావ బండి కట్టుకొచ్చి అటకాని తెప్పలో వదిలేస్తాను ఎక్కండి పెదనైనా అన్నాడు నేను ఒక్కడే బండి ఎక్కినాను తాత ఎక్కమన్నా ఎక్కలేదు ప్రళయ కావేట్లో బండి వెనక నడిచే వస్తూ ఉండాడు బయటకి అటకాని తిప్పలో బస్సు ఎక్కినాము నా ఆలోచనలోనే పేట వచ్చేసింది శేషన్న నేను బస్సు దిగేటప్పటికి దు పొద్దున్న నన్నెత్తుకొచ్చి ఎండ పెట్టపెట్లా ఇంట్లోకి అడుగు పెడతానే ఏం అభయ తగ్గిపోయినావు కడుపు నిండా తింటుండవా లేదా అని పలకరిస్తా ఎదురొచ్చింది అమ్మ అమ్మ మాటలు చెవి నేసుకోకుండా యాడమా అని అడిగితే సందులోకి పోయినాను సందులో కానగమాన నీళ్ళలో నవారు మంచానికి కరుసుకొని ఉండాడు తాత మనిషి సగమైపోయి ఉండాడు తాతని అట్టా చూసే తలికి ఏడుపు తన్నుకొని వచ్చేసింది నాకు తాత పక్కన కూర్చొని చేతిలో చేయేసి పిలిచినాను నిదానంగా కళ్ళు తెరిచి నన్ను చూసిన తాత ముఖం ఇలిగిపోయింది వచ్చినావా బంగారా అన్నాడు తాత గొంతులో మాత ఏడనుంచో వస్తుండది ఏంది తాత ఇట్టయిపోయినావో ఏడుపు మింగుకుంటూ అడిగినాను నాయన ఒక్క తూరి జల దొరికి పోయేద్దామా అబ్బయ్యా అన్నాడు లోగొంతుతో తాత అట్నే తాత ఈ పొద్దు రేపు కొంచెం తెపరాయిచ్చుకో ఎల్లుండి పొద్దునే బయలుదేరి పోయొద్దాము చెప్పినాను నేను రెండు దినాల్లో తాత ఒక్కరవ్వ కుదుటబడినాడు నాడు తెల్లారిలేసి జలాల దరువుకు బయలుదేరినాం అటకాని తిప్పలో బస్సు దిగుతానే జల్లోని పట్టిన రంగతాత ఊళ్ళది కంటి బండి పోతా ఉంటే దాంట్లో ఎక్కినాము మధ్య నెల జల్లాలు పట్టిట్లోనే సంగటి తిన్నాము మమ్మల్ని దరువులో వదిలిపెట్టి రమ్మని రంగతాత బండి పంపించినాడు అస్తమానానికి ఇంకా రోడ్డు బార్ల పొద్దు ఉండదండగా పంటరంగానికి చేరినాము తాత బండి దిగి అభయ్యా ఇంకా నువ్వు తిరుక్కో ఎడ్ నుంచి మేము నడిస్తే నడిసి వెళ్తాంలే అన్నాడు బండాయంతో బండి వెనక్కి తిరిగింది తాత కోనేట్లో మునిగి పంటరంగేసుని ముందు నిలబడి కరువు తీరం మొక్కునాడు కొంచసేపు గుళ్ళోనే కూర్చొని ఆనకు బయలుదేరినాము పంటరంగస్వామిని ఏమని మొక్కుతున్నావు తాత అని అడిగాను ఈ కట్టెని ఎన్నే కరతీరిపోని అని మొక్కినాను అభయ చెప్పినాడు తాత తాత ఇప్పుడు ఏడ ఎవరుండారు నీకు అవ్వలేదు మామ మల్లాని కాపురం పోయినాడు ఒక్క మామే కాదు మన ప్రళయ కావేటి పల్లెల నుంచి ఎందరు పేటకి మల్లానికి పట్టానికి వెళ్తుండారో చూడు ఎవరికీ లేని పాసం నీకు మట్టుకు దేనికి తాత అని అడిగినాను నేను అది అమ్మ పాసం అభయ నేను పుట్టిన మూడోనాడే మా అమ్మ జన్నెక్కి చచ్చిపోయిందంట అప్పటి నుంచి ఈ ప్రళయ కావేరం ఊళ్ళోనే నేను పెరిగింది ఆట ఆడేది పాట పాడేది మడక కట్టేది మాను కొట్టేది సిద్ధం చేసేది సేద్దం చేసేది మధ్యస్థం చూసేది అన్నీ ఈ అమ్మ ఊళ్ళోనే నేర్చుకునింది అట్లాంటి మా అమ్మని నేను మర్చిపోతాను చెప్పు బొదులిచ్చినాడు తాత పొద్దు ఉండంగానే జలాలు దొరుకుపోయినాము ఊరి గిమిట్లో ఎదురైనాడు సుబ్బతాత తాతను చూసి సంతోషం పట్టలేకపోయినాడు ముందు సుబ్బతాతోళ్ళు ఇంటికే పోయినాము సుబ్బతాతోళ్ళ కొట్టంలోని కర్రావు మమ్మల్ని చూసి గుర్తపట్టి అంబా అని అరిసింది తాత దాన్ని సెల్లం చేసినాడు నల్లబావ వసంతక్క మేము వచ్చుంటామని తెలిసి ఒక్క లఘువున గొచ్చినారు శుభతాతోళ్ళ ఇంట్లోనే పైకి పోసుకొని బీగాలు తీసుకొని ఇంటి తట్టు కదిలినాము మా వెనక సుబ్బతాత కూడా వచ్చినాడు పట్టించుకునే దిక్కులేక ఇల్లు బీడుబడి ఉండాలి వాకిలంతా దుమ్ము నిండి ఉండాలి పందిలు ఒక పక్కకు ఇరగబడి ఉండాలి పరటింట్లో పాల వెళ్లికి పటాలకు బూజులు తుట్టిలు తుట్టిలుగా ఏలాడుతుండేది ఇల్లంతా పందికొక్కలు కలుగులు పెట్టుండాయి తాత గుడ్డెలుగులో ఇల్లంతా అవిడి చూసుకున్నాడు మొలక మంచం ఈదలగొట్టి బయట వాల్చినాడు ఆ రాత్రి తాత ఆడనే పనుకున్నాడు నేను మడుకు శుభతాతళ్ళ ఇంట్లో పనుకున్నాను తెల్లారి ఊళ్ళో ఇంటింటికి పోయి అందరినీ పలకరించొచ్చినాడు తాత మధ్య నెల వాళ్ళ ఇంట్లో కూడుతుని పందిట్లో కూర్చున్నాము తాత రేపు బయలుదేరిపోదామా నాకు సెలవులు కూడా లేవు ఏడే ఉంటే చదువు పంచెరువు అన్నాను నా మాటలు తాత కొంచెపు తాళి నిదానంగా నువ్వు పోయిరా అబ్బాయ నేను ఇంకా కొన్నాళ్ళు ఉండి వస్తాలే అన్నాడు అది కాదు తాత నిన్ను కూడా తోడుకొని వస్తానని అమ్మక చెప్పినాను కదా ఇప్పుడు నువ్వు రావంటే ఎట్టా అని అడిగినాను తాత బదులు చెప్పలేదు నేను మళ్ళీ అడగలేదు ఆ రాత్రి నల్లబావింట్లో తిని ఆడనే రెండు నులక మంచాలు పక్కపక్కన వేసుకొని పడుకున్నాము బావా యాకా జామున లేవు తాత నేను బయలుదేరాలా అన్నాను తాత కినబడేటట్టు బావ ఏమీ మాట్లాడలేదు సుక్కలు చూస్తూ కన్ను కొరికినాను తెల్లారి సుక్క కూడా పుడిసినట్లేదు బావ నన్ను తట్టిలేపి లేపి అభయ్యా మీ తాత ఎట్టా పోయినాడరా అని అడిగాడు ఉలిక్కిపడి లేచి చూస్తే తాత మంచం మీద లేడు ఆ ఏడప్పుడు ఏడకపోయినాడో తెలియలా నల్లబావ సుబ్బతాత నేను కలిసి నాలుగు తట్టుల ఎతకను మొదలుపెట్టినాం ఇల్లు వాకిలి కొట్టాము స్వామి చూసి బోడోడు దెబ్బ పీతిరి దొరువు ఆరేటమ్మ కయ్యలు బాడవసేను ఇతికేటెప్పటికీ ఎలుగుపడింది మేము బాడవసేను చూసుకుని వెనక తిరుగుతూ ఉన్నాము రవణన్న పరిగెత్తుకొని వచ్చి అభయ్య మీ తాత ప్రళయ కావేట్లో పడి ఉండాడు అని గసబోసుకుంటూ చెప్పినాడు ఆంత్రంగా రవణాన్న వెనక పరిగెత్తినాను మా తాత ఒళ్ళో పనుకొని ఉండాడు అది ఒళ్ళెరగని నిద్ర ఇంకెప్పటికీ కన్ను తెరవని నిద్ర ఇక్కడ ఆ ముసలతన్ను తన పుట్టి పెరిగినటువంటి ఊరు నుంచి తన కూతురింటికి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఆయన తన ప్రాణమంతా తన పుట్టి పెరిగిన ఊర్లోనే ఉందని తన మనమని పిలిపించుకొని మరల తను ఏ ఊరిలోనైతే పెరిగారో ఆ ఊరిలోనే తన ప్రాణాన్ని వదిలేయడం అనేది జరిగింది అంటే తను పుట్టి పెరిగిన ఊరిన ఊరిపైన ఉన్నటువంటి మమకారాన్ని మనము ఈ కథలో తెలుసుకోవడం జరిగింది విద్యార్థులు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీషలెన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్